హాయ్ ఫ్రెండ్స్, ఈ వీక్ వచ్చేసి మీకు అందరికీ తెలుసు ఇంకొక ఇంటర్వ్యూతో మీ ముందుకు వచ్చేసాను. వాళ్ళు ఎవరనేది మీరు కూడా వాళ్ళ దగ్గర నుంచే తెలుసుకుందాము. ఎందుకంటే తను కొత్తగా ఛానల్ పెట్టారు, తనకు కూడా ఛానల్ సపోర్ట్ అనేది ఉండాలి. అందరం పైకి రావాలంటే అందరం కలిసి సపోర్ట్ చేస్తేనే కదా వస్తారు. మనం తెలుసుకుందాం. హాయ్ సిస్టర్. హాయ్ సిస్టర్. మీ ఛానల్ గురించి మీ గురించి చెప్తారా సిస్టర్? మాకు, మా వాళ్ళకి కానీ మాకు కానీ. ఓకే అండి, నేను కొత్తగా పెట్టాను ఛానల్. విజయలక్ష్మి అన్న గారు, మేము ఒకే చోట ఉంటాము. పూర్తిగా నాకు యూట్యూబ్ గురించి అయితే ఏమీ తెలియదు. విజయలక్ష్మి అన్న గారు పెట్టారు, స్టార్ట్ చేశారు. వాళ్ళకి, ఆవిడకి హెల్ప్ చేయడానికి వెళ్తా ఉండేదాన్ని నేను. జూన్ మంత్ నుంచి వెళ్తా ఉండేదాన్ని, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేయటము, ఈ ఛానల్ గురించి తెలుసుకోవటము. మొత్తం విజయలక్ష్మి అన్న గారి దగ్గరే నేర్చుకున్నాను. ఇంకా విజయలక్ష్మి గారు, నువ్వు కూడా స్టార్ట్ చేయొచ్చు కదా, చాలా బాగుంటది, ఫ్యూచర్ ఉంటది, ఫ్రెండ్స్ ఉంటారు, ఇంట్లో ఖాళీగా ఉండటమే కదా అని చెప్పేసి చేశారు. అయినా నేను 1 మంత్ ఏం పట్టించుకోలేదు, అలాగేనండి అలాగే అంటా వచ్చాను. ఎందుకంటే నాది నెగిటివ్ ప్లేస్ అయినా గాని నేనైతే ఎక్కువ ఇక్కడ లేనండి, కొత్తగా వచ్చి కొత్త నెగిటివ్ ప్లేసే కానీ అంత కొత్త నాకు, ఫ్రెండ్స్ ఎవరో లేరు. దగ్గరగా 15-16 సంవత్సరాల నుంచి నేను బెంగళూరు, హైదరాబాదు జాబ్ చేసుకుంటూ బెంగళూరులో ఉండిపోయా ఎక్కువ. నా లైఫ్ మొత్తం బెంగళూరు. నేను అడిగాను, లేదండి ఇక్కడ నేను యూట్యూబ్ ఛానల్ పెడితే నా గురించి ఎవరికి తెలీదు, నాకు ఇక్కడ ఎవరో తెలీదు, ఎలా చూస్తారు, నాకు సబ్స్ ఎలా వస్తాయి, నా ఛానల్ ముందుకు ఎలా వెళ్తుంది అని నేను అంటూ ఉండేదాన్ని. ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేస్తానే ఉంటారని మీ పేరు చెప్పారు. ఇంకా చాలా మంది ఉన్నారు, స్టార్ట్ చేయన్నారు. నేను ఎన్జిఓలో పనిచేసేదాన్ని అండి, అనాథ పిల్లల హాస్టల్. తిరుపతి జాయిన్ అయ్యాను, తిరుపతి నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఫరీదాబాద్ లో ట్రైనింగ్ అయ్యాను నేను. అక్కడ ప్లేస్మెంట్ మధ్యప్రదేశ్ వెళ్ళాను, కాజూరి కలనం భూపాల్ విలేజ్. అక్కడ నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి తిరుపతి రిటర్న్, తిరుపతి నుంచి బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు 2 మంత్ ట్రైనింగ్ అని వెళ్ళాను. నాకు పద్ధతి అంతా వాళ్ళకి ఓకే అయ్యి ఇంకా నన్ను అక్కడ నుంచి రానివ్వలేదు. ట్రాన్స్ఫర్ ప్రమోషన్ మొత్తం బెంగళూరు. బెంగళూరు నుంచి రీసెంట్ గా వచ్చాను నేను. హాలిడేస్ కి లీవ్ పెట్టుకుని వచ్చి 1 వీక్ అమ్మతో పాపతో గడిపి మళ్ళా రిటర్న్ వెళ్ళిపోయేదాన్ని. ఇక్కడ ఏ ఫంక్షన్ అటెండ్ అవటం గానీ నాకు ఇక్కడ అసలు ఎవరు తెలియదు, మా వాళ్ళు కూడా ఎవరు తెలియదు నాకు. అది పరిస్థితి అంతా కొత్తగా ఉంది. ఇప్పుడు మీ ఛానల్ పెట్టారు మీరు, అంటే రీసెంట్ గా పెట్టారు, నేను చూసాను 50 లోపే ఉన్నారు సబ్స్ అనేది. కానీ మీ ఛానల్ వీడియో కానీ ఎడిటింగ్ కానీ అది ఫ్యామిలీ సపోర్ట్ ఏమన్నా ఉందా సిస్టర్? మీ ఓన్ గానే ఎడిటింగ్ గానీ ఇలాంటివి చేసుకుంటారా? ఫ్యామిలీ సపోర్ట్ అంటే నేను పాప ఇద్దరమేనండి. ఫ్యామిలీ అంటే ఇంకా మాకు ఎవరు ఉన్నారు ఉండటానికి, కానీ కావాలి కదా మనకి బూస్టింగ్ అనేది, వెనక్కి ఎవరన్నా ఇస్తే మనము ముందుకెళ్ళగలుగుతాం కదా, అందుకని అంటుంది. పాప నేను ఇద్దరమే ఉండేది, పాప సపోర్ట్ ఉంది. అవును, మీరు ఎలాంటి వీడియోస్ పెడతారు సిస్టర్ మీ ఛానల్లో? ఎందుకంటే నాకంటే తెలుసు మీరు రెసిపీస్ దేవునికి సంబంధించిన ఇవి పెడతారు, వెజ్ అండ్ నాన్ వెజ్ అవి కూడా పెట్టారు, రొయ్యలు కర్రీస్ అవి పెట్టారు. కానీ మన వాళ్ళకి తెలియాలి కదా. నాకు అల్లికలు వచ్చాయండి, వైర్ తో బుట్టలు అల్లుతాను. ఓల్డ్ కల్చర్ యాక్చువల్ గా ఇప్పుడు ఎవరు చేయటం లేదు, మీరు అవి పరిచయం చేస్తే బెస్ట్ కదా. నాకు వచ్చు, ప్లస్ పెయింటింగ్, శారీ పెయింటింగ్ వేస్తాను చీరల మీద, ప్లస్ ఉల్లన్ తోటి డోర్ కి గుమ్మాలకి అల్లటం, ప్లస్ గోడకి ఫ్లవర్ వాజ్ లాగా అల్లటం వచ్చు నాకు. దేవుడి వచ్చు, వంటలు చేస్తాను. అంటే అలాంటివి మీ ఛానల్లో పెట్టారా సిస్టర్? ఎవరన్నా చూసి నేర్చుకోవాలంటే ఏమన్నా పెట్టారా అలాంటివి? నాకైతే ఇంకా అనిపించలేదు. ఇంకా ఏం పెట్టలేదు, పెట్టాలి. ప్రస్తుతానికి ఇప్పుడు వంటలు దేవుడికి సంబంధించి చేసుకుంటా వస్తున్నా. ఈ కరోనా మూలంగా లాక్డౌన్, షాపులు అన్ని ఓపెన్ అవ్వట్లేదు, నేను కావాల్సిన థింగ్స్ అన్ని తెచ్చుకోవాలి. అవును. ఇంకా వచ్చేసి హోమ్ మేడ్ వచ్చేసి ఫినాయిల్ తయారు చేయటము, సోపింగ్ పొడి తయారు చేయటం, అవి కూడా వచ్చు నాకు. కానీ అవి తెచ్చుకోవాలంటే నేను 3 అవర్స్ జర్నీ అవుతుంది అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి. అక్కడ ప్రస్తుతానికి షాపులు అయితే ఓపెన్ లో లేవు. అవి తెచ్చుకుని అవి కూడా తయారు చేసే విధానము, అవి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి మొత్తం పెట్టాలనుకుంటున్నాను.
బెటర్ అలాంటి చేస్తే ఏంటంటే మన వాళ్ళు కొనుక్కోకుండా హోమ్ మేడ్ చేసుకుంటారు. మీ ఛానల్ చూడండి, మీరు ఎవరైనా సరే మన ఇంట్లో యూజ్ చేయాలి ఇట్లాంటి తెలుసుకోవాలంటే బెస్ట్ కదా ఈ ఆప్షన్ అనేది. మనకు చాలా బాగుంది, మనం ఏముంది అవి తీసుకొచ్చుకుంటే 1 మంత్ కి సరిపడ మనం హ్యాపీగా చేసేసుకోవచ్చు కదా. మీరు ఎవరైనా కనెక్ట్ అవ్వకపోతే ఆ సిస్టర్ ఛానల్ కనెక్ట్ అయితే గనక మీకు అర్థమవుతుంది. రియల్ గా సిస్టర్ మీ గురించే చెప్పారు, విజయలక్ష్మి సిస్టర్ నాకు చాలా సపోర్ట్ చేస్తారు, ఏదైనా కావాలంటే హెల్ప్ చేస్తారని ఆల్రెడీ చెప్పారు నాకు. మీకన్నా ముందు విజయలక్ష్మినే చెప్పేశారు మీ గురించి. ఎందుకంటే పాప మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోతుంది, మాస్టర్ కూడా డ్యూటీకి వెళ్ళిపోతారు, ఇద్దరు 8:30 9 కెల్లా వెళ్ళిపోతారు. మా ఇంట్లో నేను ఫ్రీ ఒక్కదాన్నే, టీచర్ గారు ఒకరే, ఇంకా కాల్ చేస్తారు లేదంటే పిలుస్తారు. ఒక్క ఇల్లే అడ్డు వాళ్ళకి మాకు, ఇంకా వెళ్ళిపోయి అక్కడే ఉండిపోతాను. ఇక టీచర్ గారు డౌట్స్ మొత్తం నాకు వచ్చిన వరకు వాళ్ళు చెప్పేదాన్ని బట్టి వేరే వాళ్ళతో మాట్లాడతా, మొబైల్లో ఏ విధంగా చేయాలి ఏం. ఫస్ట్ అయితే నాకేమీ తెలియదనే చెప్పాను, లేదు మనకి ఫలానా వాళ్ళు హెల్ప్ చేస్తారంటే నాకు హెల్ప్ ఉంటే సపోర్ట్ ఉంటే నేను ఏదైనా చేయగలను అని చెప్పేసి అని వేరే వాళ్ళతో నా ఫోన్ లో మాట్లాడతా. నేను విజయలక్ష్మి గారి ఫోన్ లో మొత్తం క్రియేట్ చేసేసేదాన్ని అండి. ఇప్పటి వరకు ఎనీ టైం ఎప్పుడు పిలిచినా గానీ వెళ్ళిపోతాను, ఏ హెల్ప్ ఉన్నా నాకు ఉన్నంత నేను మాత్రం హెల్ప్ ఫుల్ విజయలక్ష్మి గారికి. విజయలక్ష్మి గారు కూడా నా అలానే ఉన్నారు. అవును సిస్టర్, మీరు లైవ్లు కూడా ఏమన్నా చేద్దాం అనుకుంటున్నారా? ఇప్పటి వరకైతే లైవ్ ఏది చెయ్యలేదు మీరు, అదేమన్నా ఉందా ఆలోచన సిస్టర్? చెయ్యాలి అన్న ఆలోచన ఉంది, కానీ నాకు ఆ లైవ్ కి ఎలా ఏ యాప్స్ డౌన్లోడ్ చేయాలి ఎలా వెళ్ళాలి కొంచెం సపోర్ట్ కావాలి, హెల్ప్ కావాలి నాకు. అంటే ఇక్కడ నేను తెలియని వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, నేను ఇదే వీడియోలో అది కూడా మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. ఏమీ లేదు సిస్టర్, మీరు ఫేస్ ఎలా చూపిద్దాం అనుకుంటున్నారు, ఛానల్లో కూడా ఫేస్ అనేది చూపిస్తారు కాబట్టి మీరు క్రోమ్ నుంచి డైరెక్ట్ లైవ్ చేసేసుకోండి సిస్టర్. క్రోమ్ లో డైరెక్ట్ లైవ్ వస్తుంది, అక్కడ నుంచి చేసుకుంటే బెటర్. మీరు ఫేస్ నేనైతే కనుక 90% నేనేం చెప్తా అంటే ఫేస్ చూపించకుండానే లైవ్లు చేయడం చాలా బెటర్. ఎందుకంటే ఉన్న వాళ్ళు ఇప్పుడు అందరూ ఒక రకంగా లేరు, అందరు కళ్ళు ఒక రకంగా ఉండవు, అందరు నోర్లు ఒక రకంగా ఉండవు, 4 మాటలు అనేది మాట్లాడతారు కాబట్టి అది ఫేస్ చేయాలి కాబట్టి మీరేం చేస్తారంటే ఆ స్క్రీన్ అనేది పైకి ఏదైనా ఫోటో వైపు కానీ అలా పెట్టేసి చదువుతూ ఉండండి సిస్టర్, అది బెటరు. ఓకే. అవును, మీ ఛానల్ వీడియోస్ అనేది ఎప్పుడు అప్లోడ్ చేస్తారు సిస్టర్? టైమింగ్స్ ఏమన్నా పెట్టుకున్నారా, ఏ టైంలో అప్లోడ్ చేయటం గాని? అలా పూర్తి టైమింగ్స్ డీటెయిల్స్ తెలియదండి, కాకపోతే రోజు ఒకే టైంలో అప్లోడ్ అయితే చేయట్లేదు నేను. ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంలో చేస్తా వస్తున్నాను, కానీ ఏ టైంలో అప్లోడ్ చేయాలో కూడా పూర్తి డీటెయిల్స్ అయితే తెలియదు. కానీ మార్నింగ్ టు ఈవినింగ్ మధ్యాహ్నం 3-4 లోపు చేస్తా వస్తున్నా, అప్లోడ్ చేస్తున్నా. మార్నింగ్ అంటే 7-8 తర్వాత నుంచి 4th బిఫోర్ లోపు చేస్తా వస్తున్నా. పూర్తిగా అయితే డీటెయిల్స్ తెలీదు ఏ టైంలో అప్లోడ్ చేయాలి అని, పూర్తి డీటెయిల్స్ తెలీదు. అంటే మీరేం చేయాలంటే సిస్టర్, మీ వైటీ స్టూడియోకి వెళ్ళి మీరు చెక్ చేసుకుంటే మీ వీడియో ఏ టైంలో జనాలు చూస్తున్నారు, ఏ టైంలో జనాలకు రీచ్ అవుతుంది అనేది చూసి ఆ టైంలో అప్లోడ్ చేసుకోవడం బెటర్ సిస్టర్. ఓకే. ఒక్కొక్కరు డైలీ అదే ఈరోజు సపోజ్ 10:30 అప్లోడ్ చేశాను కదా, మరుసటి రోజు అదే టైంకి చేయకూడదు అన్న విధంగా వింటున్నాను నేను. లేదు సిస్టర్, మీరు ఒకే టైం మెయింటెనెన్స్ చేస్తే గనక మన సబ్స్క్రైబర్స్ ఏమనుకుంటారంటే ఈ టైం అవగానే వీళ్ళ వీడియో వస్తుంది. ఇప్పుడు నేనున్నాను సిస్టర్, నేను 6:00 కరెక్ట్ గా నా వీడియో అనేది రావాలి, ప్రతిరోజు 6 ఉంటుంది. అది ఫేక్ న్యూస్ సిస్టర్, ఈ రోజు ఒక టైం రేపు ఒక టైం అనేది లేదు. కాకపోతే ఏం చేయాలంటే 1 వీక్ వరకు మీరు చెక్ చేసుకోండి ఏ టైంలో వీడియో పోతుంది అనేది, ఆ తర్వాత నుంచి అదే టైం ఫిక్స్ అయిపోయి అదే టైంలో చేసేసేయండి, బెటర్ అది. మార్నింగ్ 7:00-7:30 లో పెడితే బాగా ఉంటుంది అండి నా వీడియో, కానీ వేరే వాళ్ళు అలా అన్నారని చెప్పేసి అని కరెక్ట్ నేను అప్పటికి వాళ్ళకి చెప్పాను, మార్నింగ్ పెడితే నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అని. చాలా మంది చూస్తున్నారు ఆఫ్టర్నూన్, అంటే ఇక్కడ మాకు ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్నాయి కదండి, పిల్లల దగ్గర ఉండిపోతుంది మొబైల్ అంటే, లేదు డైలీ ఒకే టైంలో అప్లోడ్ చేయకూడదు అని చెప్పేసి అని అన్నారు, అందుకని టైం మార్చుకుంటున్నా 2 డేస్ నుంచి. లేదు సిస్టర్, మీరు అదే టైంలో రోజు, ఇప్పుడు నా టైం చూడండి, ప్రతిరోజు 6:00 అనగానే అదే టైంకి వీడియో వచ్చేస్తుంది, ఆ టైం దాట్ 1 మినిట్ కూడా క్రాస్ అవ్వని నేను. అదేముంటే సిస్టర్, మీరు ఏ టైంలో అనుకుంటే. ఇంకోటి సిస్టర్, మీరు త్వరలో లైవ్లు చేద్దాం అనుకుంటున్నారు కదా,
మార్నింగ్ వీడియో పెడితే ఈవినింగ్ లైవ్ చేయండి సిస్టర్, బెటర్ అది. ఎందుకంటే మన వీడియో కొంతమందికి రీచ్ అయినాక లైవ్ నోటి అనేది పంపించాలి. ఒకేసారి రెండు వెళ్తే కనుక వీడియో చూస్తా చూడరు, లైవ్కి వచ్చేస్తారు. అందుకని చెప్పి ఇది ఫాలో అవ్వండి. ఇంకేమన్నా మీకేమన్నా డౌట్స్ ఉన్నాయా సిస్టర్, మీరేమన్నా నన్ను అడుగుదాం అనుకుంటున్నారా? నాకైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, వీడియోస్ అయితే పెడుతున్నాను, కానీ అవి నాకైతే పూర్తి డీటెయిల్స్ ఏమి తెలియట్లేదు. నాకు టైమింగ్స్ ఎలా చూసుకోవాలి, ఇప్పుడు ఇన్ని గంటలు అంటే ఏ విధంగా అది చూస్తే, దేనిలో చూస్తే నాకు, నేను ఇన్ని గంటలు చేశాను అంటే వేరే వాళ్ళు ఇన్ని గంటలు చూసారు, వాచ్ టైము అది ఎలా తెలుసుకోవాలి, ఏంది పూర్తి డీటెయిల్స్ అయితే నాకేమి ఇంకా తెలియదు. ఓకే, అది వచ్చేసి మీరు ఏమీ లేదు సిస్టర్, మీ ఫోన్ ఉంది కదా, మీ ఫోన్లో వచ్చేసి క్రోమ్కి వెళ్ళండి. క్రోమ్ నుంచి డిస్క్ ట్యాబ్ సైట్ ఆన్ చేసి, చాలా మందికి అది కూడా తెలియదు ఇప్పుడు తెలుసుకుంటారు, డిస్క్ ట్యాబ్ సైట్ ఆన్ చేసేసి అక్కడ మీరు క్లిక్ మార్క్ ఇస్తారు కదా, అక్కడ మీకు ఏంటంటే మన ల్యాప్టాప్లోనే వచ్చింది, మన చిన్న చిన్న స్క్రీన్స్ వస్తాయి సిస్టర్, అక్కడికి వచ్చినాక థర్డ్ ఆప్షన్ వైటీ స్టూడియో అని ఉంటుంది. వైటీ స్టూడియోకి వెళ్ళినాక వైటీ స్టూడియో ఓపెన్ చేసినాక ఇంకో సైడ్ మన ఐకాన్ వస్తుంది, దాని కింద లాస్ట్కి వెళ్తే ఎస్ అనే సింబల్ వస్తుంది. ఎస్ అనే సింబల్ ఏంటంటే మోంటేషన్, అది ఓకే చేసిన తర్వాత సెకండ్ బాక్స్ లో మోంటేషన్ అని ఉంటుంది. అక్కడ సెకండ్ బాక్స్ లో మోంటేషన్కి వెళ్తే కిందకి వెళ్తే మీటర్ వస్తుంది సిస్టర్, మీ సబ్స్క్రైబర్ మీ వాచ్ టైం మీటర్ వస్తుంది, అది పర్ఫెక్ట్. చాలా మంది ఏమనుకుంటారంటే వైటీ స్టూడియోలో 4K రీచ్ అవ్వగానే నా వాచ్ టైం అయిపోయింది అనుకుంటారు, అది రాంగ్. ఎక్కడైనా సరే వాళ్ళు రివ్యూకి తీసుకునేది క్రోమ్ నుంచే తీసుకుంటారు. అక్కడ చూస్తే మీకు అర్థమైపోయింది. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా సిస్టర్, మీకేమన్నా? ఏమీ లేదు, నేనైతే కొత్త స్టార్టింగ్, కానీ నాకు కొంత సపోర్ట్ కావాలి, హెల్ప్ కూడా చేయాలని ఆశిస్తున్నాను. కంపల్సరీ ఉంటా సిస్టర్, నా తరపున మన వాళ్ళు కూడా కంపల్సరీ చేస్తారు, మీరు చూసే వాళ్ళు కూడా కొంచెం. తనకి ఏంటంటే స్టార్టింగ్ మనం ఒక లెవెల్కి రీచ్ అవ్వాలంటే మనకి 1000 మంది మనకు చేయిస్తేనే మనం పైకి వచ్చాం, మనం కూడా అట్లాంటే ఇస్తేనే కదా వాళ్ళు కూడా రీచ్ అయ్యేది. మన స్వార్థం మనం చూసుకోకుండా మనం ఇంకొకరికి హెల్ప్ చేసామంటే మనకేదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో మనకు కూడా హెల్ప్ అవుతుంది. మీరు ఒకరికి హెల్ప్ చేస్తూనే మీకు మీరు ఓన్గా నేర్చుకోవచ్చు. ప్లీజ్ ఎవరన్నా ఉంటే, కొత్త వాళ్ళు ఉంటే తన ఛానల్ లింక్ అనేది నేను కిందిస్తాను, తన ఛానల్ విజిట్ చేయండి, తన ఛానల్కి లెటర్ ఇస్తే కంపల్సరీ మీకు సపోర్ట్ అనేది చేస్తారు. ప్లీజ్. ఇంకేమన్నా ఉన్నాయా సిస్టర్ డౌట్స్ మీకు ఛానల్కి సంబంధించిన డౌట్స్? ఇప్పుడు వీడియోస్ చూసారు సిస్టర్? నాయి చూశాను సిస్టర్, నేను నిన్న మిమ్మల్ని పర్సనల్గా లింక్ పంపించమంది, అందుకే. అంటే మీ ఛానల్ స్టార్టింగ్ కదా, బాగున్నాయి సిస్టర్ వీడియోస్. ఎలా చేశాను ఏంది కొంచెం డౌట్ నాకు, ఏమన్నా రాంగ్స్ ఉన్నా తప్పులే అని ఉంటే అలా కాదు ఇలా అని సజెషన్ ఇస్తే గనక ఇంకా ఏమన్నా. ఏం లేదు సిస్టర్, బాగున్నాయి. నేను ఏదన్నా మిస్టేక్ ఉంటే గనక నేను చెప్పమంటే అట్లా పర్సనల్ గా నా లైవ్కి వచ్చినప్పుడు కూడా నేను చాలా మందికి చెబుతాను సిస్టర్, ఎందుకంటే కొంతమంది చెక్ చేయమన్నప్పుడు నేను చెప్తాను, ఏదన్నా మిస్టేక్ ఉంటే కంపల్సరీ చెప్తాను సిస్టర్. నాకు ఆ సపోర్ట్ కావాలి, ఎందుకంటే పెడుతున్నాను కానీ అందులో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఎలా ఇంకా ఏదన్నా మార్పు చేయాలా, కొంచెం అదే నాకు డౌట్. ఏమి లేదు సిస్టర్. ఇంకోటి, నేను నిన్న నేను యాక్చువల్ నా లైవ్ లో కూడా చెప్పడం జరిగింది, బుధవారం వీడియో వస్తుంది అని చెప్పాను, కొంతమంది డౌట్స్ అడిగారు సిస్టర్, అది మీకు కూడా యూజ్ అవుతుంది ఈ లైవ్ ఈ వీడియోలో చెప్పేసేయమంటారా? చెప్పేయండి. చాలా మంది మోంటేషన్ కి అప్లై చేసుకుంటున్నారు, 1 ఇయర్ క్రాస్ అయితే గనక మనకి వాచ్ టైమ్ వెళ్ళిపోతుంది, మన ఛానల్ ప్రాబ్లం అవుతుంది, ఇవన్నీ బెదిరిస్తున్నారు. అదనేది ఫేక్ న్యూస్, ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటారంటే 1 ఇయర్ అయిపోగానే వెళ్ళిపోయిద్ది, ఛానల్ ఉండదు అని బెదిరించే వాళ్ళకి ఒకటే నేను చెప్దాం అనుకుంటున్నాను, ఎవరు భయపడమాకండి. మనకి స్టార్టింగ్ లో ఉన్నారు, ఇప్పుడు సిస్టర్ స్టార్టింగ్ లో ఉన్నారు, ఎంత వచ్చి ఉంటుంది మహా అయితే 1 అవర్ 2 అవర్స్ వాచ్ టైం వచ్చి ఉంటుంది, తర్వాత తర్వాత జనాలు పెరిగే కొంత ఎక్కువ వాచ్ టైం వస్తుంది కదా, అది యాడ్ అవుతుంది, ఇక్కడ మైనస్ అవుతుంది, అది ఎలాంటి ప్రాబ్లం లేదు. అదే కనుక మీరు 3 మంత్స్ లోపు మీరు వీడియోస్ అనేది మీ ఛానల్లో మీరు వీడియో పెట్టకుండా మీ ఛానల్కి ఎంటర్ అవ్వకుండా ఉంటే, ఎంటర్ అవ్వటం కాదు వీడియో అనేది అప్లోడ్ చేయకుండా ఒక లైవ్ చేయకుండా మీరు 3 నెలలు అలా ఛానల్ వదిలేస్తే యూట్యూబ్ వాడు ఒక మెయిల్ పంపిస్తారు, ఆ మెయిల్కి మనం రియాక్ట్ అవ్వాలి. నా ప్రాబ్లం ఇది, నాకు ఇప్పుడు పర్సనల్ ప్రాబ్లం ఉంది, హెల్త్ ఇష్యూ ఉంది, ఇది ప్రాబ్లమ్, సారీ నేను అప్లోడ్ చేస్తాను వీడియో, ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేయండి అని చెప్పని మనం రిక్వెస్ట్ పెడితే వాళ్ళు మన ఛానల్ అనేది అలాగే ఉంచుతారు. లేదు మనకు ఆ మెయిల్కి కూడా మనం రిప్లై ఇవ్వలేదు అంటే కనుక 6 నెలల తర్వాత ఏం చేస్తారంటే మన ఛానల్లో వీడియోస్ అన్ని వీడియోస్ అలాగే ఉంటాయి, వీడియోస్ ఏమి రిమూవ్ చేయడం ఎలాంటి ప్రాబ్లం లేదు,
కాకపోతే ఏంటంటే మనకి జీరో చేసిస్తాడు వాచ్ టైం అనేది, సబ్స్క్రైబర్స్ జీరో చేసిస్తాడు. మన వీడియోస్ అలాగే ఉంటాయి, అక్కడి నుంచి మన వీడియోస్ ఓల్డ్ వీడియోస్ ఎవరన్నా చూస్తే మళ్ళీ వాచ్ టైం యాడ్ అవుతూ ఉంటుంది. ఇలా ఉంటుంది 6 మంత్స్ వరకు మన ఛానల్ ఎలాంటి మనం ఎలాంటిది పెట్టకుండా, వీడియో పెట్టకుండా, ఒక లైవ్ చేయకుండా, కమ్యూనిటీ పోస్ట్ చేయకుండా ఉంటే కనుక ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. అందుకని చెప్పి నేను ప్రతి ఒక్కరికి లైవ్ చేయండి, వీడియోస్ పెట్టండి అనేది రీజన్ ఇది. ఇంకోటి ఏంటంటే చాలామంది రివ్యూకి పంపిస్తున్నారు. ఇప్పుడు మీకు కూడా యూజ్ అవుతుంది సిస్టర్ అది. నేను చెప్పాను కదా మోంటేషన్ మీటర్ అని, ఆ మోంటేషన్ మీటర్ కింద టిక్ మార్క్ ఓకే చేసి పెట్టుకోండి. ఆ టిక్ మార్క్ ఓకే చేసి వాళ్ళని మనకి గుర్తు చేయమని చెప్పండి. వాచ్ టైం అయిపోయినాక అది మనకి మెయిల్ వస్తుంది, ఆ మెయిల్ నుంచి డైరెక్ట్ మనం రివ్యూకి పంపించేసుకోవచ్చు. ఛానల్ రివ్యూకి పంపించినప్పుడు మటుకు మీరు మెయిన్ ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఏంటంటే, మీరు ఎలాంటి కంటెంట్, డబుల్ కంటెంట్ లేకుండా చూసుకోవాలి మన ఛానల్లో. ఇప్పుడు థంబ్నెయిల్స్ పెడుతున్నారు, ఒక పర్సన్ థంబ్నెయిల్ పెట్టారంటే ఒకే థంబ్నెయిల్ 10 టైమ్స్ పెట్టకుండా 2 వీడియో 2 లైవ్లకు ఒక థంబ్నెయిల్ పెట్టండి. ఇప్పుడు మన ఇంటి ముందు ఏదైనా ఫోటో మొక్కలు ఉంటున్నాయి, ఒక్క మొక్క ఫోటో తీస్తే 4-5 రకాలుగా ఒక ఫోటో తీసేసి 4-5 వీడియోస్కి థంబ్నెయిల్స్ అనేది పెట్టుకోవచ్చు. ఆ విధంగా పెట్టుకోండి. టైటిల్స్ కూడా ఒక టైటిల్ అనేది రాయకుండా టైటిల్స్ కూడా వేరువేరుగా ఉండేటట్టు చూసుకోవాలి. అలా పెట్టుకుని రివ్యూకి పంపిస్తే కనుక నేనైతే కనుక గ్యారంటీ చెప్తాను, సింగిల్ కంటెంట్తో వెళ్తే కనుక 2 డేస్లో మీకు రివ్యూ నుంచి బయటకు వస్తుంది. ఆ 2 డేస్ మటుకు మీరు ఓన్ వాయిస్తోనే మీరు వీడియోస్ అనేది పెట్టండి. ఇంకోటి సిస్టర్, మీకు కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే వీడియో పెట్టేసి వాయిస్ అనేది హైలైట్ చేయకుండా కొంచెం లైట్ మ్యూజిక్ ఇస్తున్నారు. అలా ఇవ్వకండి, ఎవరు మ్యూజిక్ ఇవ్వకండి. ఎందుకంటే ఈ రోజు ఓకే కైన్ మాస్టర్ ఎడిటింగే మనం వాడేది, అందరూ ఆల్మోస్ట్ కైన్ మాస్టర్ ఎడిటింగ్ వాడుతున్నాము. కైన్ మాస్టర్ ఫ్రీ మ్యూజిక్ అని మనం పెట్టుకుంటే గనక 1 ఇయర్ తర్వాత వాళ్ళు మనకి కాపీ క్లెయిమ్ వేస్తారు, అప్పుడు మ్యూజిక్ రిమూవ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, బెస్ట్ ఏంటంటే మీరు ఏదన్నా క్లిప్పింగ్స్ పెట్టినా ఏదన్నా పెట్టినా బెన్ సౌండ్ మ్యూజిక్ అని ఉంటుంది, అది పెట్టుకుంటే, అది కూడా ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసి కైన్ మాస్టర్లో పెట్టుకుంటే కనుక దాని క్రెడిట్స్ అనేది ఇవ్వండి. క్రెడిట్స్ ఇవ్వటం వల్ల ఏంటంటే మనకి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఉంటాము. క్రోమ్ నుంచి ఫొటోస్ తీసినప్పుడు కూడా అది జూమ్ చేస్తే మీకు లోపల చిన్న చిన్న స్క్రీన్ ఉంటుంది, వాళ్ళ లోగో అనేది ఉంటుంది, అది లేకుండా ఫిల్టర్స్ వేస్తే కనుక లోగో అనేది రిమూవ్ అయిపోతుంది. అది కూడా చేయాలి మనం. ఇవి అనేది మెయిన్ రూల్స్ ఫాలో అవ్వాలి యూట్యూబ్ లో. ఓకే, ఎందుకంటే సిస్టర్ చాలా మంది మనకి వీడియో పెడతారు, వాయిస్ ఇస్తున్నారు, వెనక మ్యూజిక్ పెడుతున్నారు, దాని వల్ల కూడా మనకి డిస్టర్బ్ అనేది ఉంటుంది. వీడియో చూడాలన్నా ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నాం, ఎందుకంటే ఆల్రెడీ మ్యూజిక్ ఉంటుంది, ఇంకేం వీడియో చూస్తాం మనం. ఒక ట్రావెల్ బ్లాగ్ అంటే 1 అవర్ 10 మినిట్స్ బ్లాగ్ చేస్తే దానికి మ్యూజిక్ పెట్టేసి వదిలేసేయండి, అది బెటర్. మళ్ళీ మధ్య మధ్యలో వాయిస్ ఇవ్వటం అది డిస్టర్బ్ కదా. ఓకే, ఇంకేం సిస్టర్, ఇంకేమన్నా అడుగుతారా మన సబ్స్క్రైబర్స్ ని కనెక్ట్ అవ్వమని, కానీ ఏదన్నా అడుగుతారా మన వాళ్ళని? ఆ ఛానల్ కనెక్ట్ అవ్వమని అడుగుతున్నాను, నాకు హెల్ప్ చేయమంటున్నాను, నాకు కొంచెం ఫుల్ సపోర్ట్ ఇవ్వమంటున్నాను. వాళ్ళ సపోర్ట్ నాకు కావాలి, మీ సపోర్ట్ కావాలి కంపల్సరీ సిస్టర్. నాది ఎప్పుడు ఉంటుంది, సపోర్ట్ అయితే నాకు ఉంది ఇక్కడ, ఇంకా మీ సపోర్ట్ కావాలి సిస్టర్స్, ఆల్ సిస్టర్స్ సపోర్ట్ కావాలి నాకు. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నా నేను, 1 మంత్ అవుతుంది, ఇంకా 1 మంత్ కూడా కాలేదు నాకు స్టార్ట్ చేసి, సపోర్ట్ కావాలి. ఓకే, మీరు ఎవరన్నా సరే నా ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరన్నా ఉంటే కనుక నేను సిస్టర్ది ఏదో ఒక వీడియో లింక్ ఇస్తాను. ఒకప్పుడు ఏంటంటే ఛానల్ లింక్ ఇస్తే ఓపెన్ అవుతుంది, ఇప్పుడు URL కోడ్ ఓపెన్ అవ్వటం లేదు. ఏదో నేను ఒక వీడియో లింక్ అనేది నేను కింద ఇస్తాను, ప్లీజ్ ఆ వీడియో లింక్ ఓపెన్ చేసేసి ఆ ఛానల్కి వెళ్ళి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మనతో పాటు ఆ సిస్టర్ కూడా రీచ్ అయితే కనుక చూసే వాళ్ళకి మనకు కూడా హ్యాపీగా ఉంటుంది కదా. మనం స్టార్టింగ్లో ఉన్న వాళ్ళనే కదా ఏదో అంటాం కదా, మొక్క అయినప్పుడే మనం దానికి చక్కగా పోషించాలి, మనం వాళ్ళకి నీతులు అనేవి చెప్పాలంటారు కదా, ఆ విధంగా సిస్టర్ కూడా స్టార్టింగ్లోనే ఉన్నారు. ప్లీజ్ సపోర్ట్ చేయండి, ప్రతి ఒక్కరు సపోర్ట్ చేసి తన ఛానల్ విజిట్ చేసి చూడండి. ఏదన్నా మార్చుకునేవి ఉంటే సిస్టర్కి చెప్తే తను కూడా మార్చుకుంటారు. ఏదన్నా సజెషన్స్ ఉన్నా మీరు కామెంట్ రూపంలో తనకి తెలియచేసే, ఈ వీడియో కింద తెలియచేసిన సిస్టర్ చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేదు సిస్టర్ ఛానల్కి వెళ్ళి అక్కడ కూడా మీరు సజెషన్స్ ఇవ్వచ్చు, ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్పండి. ఎందుకంటే 1 మంతే కదా ఛానల్ పెట్టింది, కొంచెం సపోర్ట్ చేయండి అందరూ. మీలో ఎవరైనా సరే ఎలాంటి వీడియోస్కి ఇంటర్వ్యూకి రావాలంటే స్కైప్ ఒకటి డౌన్లోడ్ చేసుకుని నాకు మెసేజ్ చేస్తే, ఇన్స్టాలో మెసేజ్ చేస్తే నేను కంపల్సరీ ఫాలో అవుతాను మీకు అనేది చెప్తున్నాను. ఇంకోటి సిస్టర్, మీ ఛానల్లో ఏదైనా పర్సనల్గా ఫాలో అవ్వటానికి ఏదన్నా ఉందా అవకాశం?
నేనా మీ ఛానల్ ఇప్పుడు ఒక ఒకరు వచ్చేసి మీకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు అనుకో సిస్టర్ మీకు నాకు కావాలి సజెషన్స్ కావాలి నాకు అంటే ఇన్స్టా కానీ అలా ఏమన్నా ఉందా ఫాలో అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఉంది ఓపెన్ చేసి పెట్టాను అది అబౌట్ లో పెట్టారా మీరు లింక్ అనేది ఓకే సిస్టర్ కి ఏదన్నా పర్సనల్ గా కనెక్ట్ అవ్వాలన్నా సరే అబౌట్ నుంచి కనెక్ట్ అవ్వచ్చు ఇంకా ముందు ముందు మనం మంచి మంచి వీడియోస్ చూడొచ్చు ఎందుకంటే పెనాయిల్ గురించి సోప్ గురించి ఇట్లాంటి నాకు ఇంట్రెస్ట్ గా ఉంది ఎలా చేస్తారు ఏంటి మనం యూజ్ చేయటమే కదా ఎలా తయారు చేస్తారో కూడా తెలియదు కదా ఇంకా ఓల్డీస్ గోల్డ్ అంటారు కదా ఓల్డేజ్ గోల్డ్ అంటారు కదా ఒకప్పుడు ఏంటంటే పిల్లలు అనగానే బుట్టలు ఇచ్చేసి పంపించేవాళ్ళం స్కూల్స్ కి ఇప్పుడేంటి హార్ట్ క్యారేజీలు హార్ట్ బాక్సెస్ ఇచ్చి పంపిస్తాము ఎప్పుడైనా మళ్ళీ ఎనకటి పద్ధతికే మనం రావాలనుకుంటాం కాబట్టి ఆ బుట్టలు ఎలా అల్లాలి ఏంటి అని తెలుసుకోవాలన్నా త్వరలో మనం మంచి మంచి వీడియోస్ చూడొచ్చు ఆ సిస్టర్ కి మటుకు విజిట్ చేయండి అందరు విజిట్ చేయండి ఓకే సిస్టర్ ఇంకేమన్నా చెప్తే చెప్పండి ఎండ్ చేద్దాము ఇంకంతే సిస్టర్ ఓకే ఛానల్ లింక్ అనే నేను ఇస్తాను ప్లీజ్ కనెక్ట్ అవ్వండి సపోర్ట్ చేయండి అంద సిస్టర్ తో పాటు నన్ను కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఆల్ సిస్టర్.